హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాయల్ ఛాలెంజర్స్ మళ్ళీ ఓ అడుగు ముందుకు వేసి పాయింట్ల పట్టికలో ఒక అడుగు ముందుకు వేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్తో ఓటమి పాలైన తర్వాత ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాని ఢిల్లీ టీంని చిత్తు చేసింది ఆర్సీబీ ఇక ఢిల్లీపై విజయం సాధించడం గురించి కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒకనొక దశలో మ్యాచ్ను మా చేతుల నుండి చేజారిపోయింది అని అనుకున్నాను కానీ చివరి దశలో మా వాళ్ళు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు మా ఫీల్డింగ్లో లోపాలు లేకుండా ఉండి ఉంటే మ్యాచ్ ఇంత దూరం వచ్చేది కాదు మేము చేస్తున్న సమయంలో ఆరంభంలో వికెట్లు కోల్పోయాం చివరిలో ఏబీ అద్భుతంగా ఆడడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధించాం బౌలింగ్ చేస్తున్న సమయంలో చివరిలో హెడ్మేర్ మాపి దాటిగా ఆది విజయాన్ని మాకు దూరం చేశాడు లేకుంటే మాకు విజయం ఎప్పుడో ఖాయమయ్యేది ఈరోజు వికెట్ మీద తేమలేదు కరోనానే కాదు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ ను ఇబ్బందికరంగా మార్చాయి మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది ఆర్సీబీ బ్యాటింగ్ అనంతరం మైదానంలో విచ్చిన ఈదురుగాలుల కారణంగా అంపైర్లు మ్యాచ్ ను కొద్దిసేపు నిలిపివేశారు ఈ కారణంగా ఢిల్లీ బ్యాటింగ్ కాస్త ఆలస్యమైంది ప్రస్తుతం మైదానంలో బలమైన గాలులు వీయడంతో పాటు మైదానం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి ఇప్పటికే కరోనా బయోబుల్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా మరింత కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి భారత్లో పెరుగుతున్న కరోనాతో ఆందోళనలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై కేన్ రిచర్డ్సన్ ఆడం జంపా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే ముఖ్యంగా భారత్లో కరోనా విజృంభణ కారణంగా పలు దేశాలు విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి ముఖ్యంగా భారత్ వచ్చే ప్రయాణికుల విమానాలపై మే పదిహేను వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ మంగళవారం ప్రకటించారు దీంతో ఐపీఎల్ భాగమైన ఆ దేశం చెందిన వారిలో ఆందోళన మొదలైంది దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది ఆటగాళ్ల పూర్తి భద్రత తమదేనని భరోసా ఇచ్చింది టోర్నీ అనంతరం ఆటగాళ్లను వారి స్వదేశాలకు చేర్చే బాధ్యత బోర్డుదే అని స్పష్టం చేసింది అమెరికు బీసీసీఐ సీఓఓ హెమాంగ్ అమీన్ మంగళవారం ఆటగాళ్లకు బహిరంగ లేఖ రాశారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి